యువగళం పాదయాత్ర ఒక కామెడీ షో లాగా మారిపోయింది. లోకేష్ ను జనాలు కామెడియన్ గా చూస్తున్నారు. లోకేష్ మాటలు విని నవ్వుకుంటున్నారు, కానీ అతను మాత్రం తగ్గేదే లేదు అనుకుంటూ తన తింగరి చేష్టలను కొనసాగిస్తూనే ఉన్నాడు. రోజు ఉదయాన్నే లోకేష్ బస చేసిన గూడారాల ముందు ఒక తమాషా కార్యక్రమం జరుగుతుంది. డబ్బులిచ్చి తీసుకొచ్చిన కూలీలతో పాటు స్థానికంగా ఉన్న టీడీపీ కార్యకర్తలను తీసుకొచ్చి వెంకన్న దర్శనానికి ఎదురు చూస్తున్న భక్తుల్లాగా నిలబెడతారు. అయ్యగారు సుష్టుగా టిఫిన్లు చేసి వచ్చాక సెల్ఫీల తంతు మొదలవుతుంది. అందరూ వరుసగా రావడం, లోకేష్ తో కలిసి కెమెరాలకు పోజిచ్చి వెళ్లిపోవడం జరుగుతుంది. అయితే ఆ సెల్ఫీలు దిగిన వారికి ఆ ఫోటోలను ఎవరిస్తారు, ఎలా పంపిస్తారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు ఎలా తెలుసుకుంటారు, ఇవన్నీ ఎవరికి అంతు పట్టని ప్రశ్నలు. దీన్ని బట్టే సెల్ఫీ విత్ లోకేష్ అనేది అంతా డ్రామాని అర్థం చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, సెల్ఫీల కోసం జనాలు ఎగబడుతున్నట్లు యెల్లో మీడియాలో చూపించుకోవడానికి మరో డ్రామాకు కూడా తెరలేపారు. వచ్చిన వారే మళ్ళీ మళ్ళీ వచ్చే ఫోటోలు దిగుతూ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. ఈ రెండు ఫోటోలు చూడండి. ఇక్కడ ఫోటో దిగిన అమ్మాయి తనకిచ్చిన ఆదేశాల ప్రకారం మరుసటి రోజు మళ్ళీ సెల్ఫీ దిగడానికి క్యూలో వచ్చి ఫోటో దిగింది. ఇంకో చిత్రమైన విషయం ఏంటో తెలుసా, తనతో సెల్ఫీ దిగడానికి వచ్చిన అమ్మాయి మెళ్ళో పూలదండ వేశాడు మన మందలగిరి లోకేశం. అది చూసి అక్కడ ఉన్న వారు ఆశ్చర్యపోయారు. ఆడపిల్లల మెళ్ళో పరాయి మగవారు పూలదండలు వేయడం పద్ధతి కాదు, కానీ లోకేష్ కు పద్ధతి పాడు ఏమీ తెలియదు కాబట్టి అలా చేశాడు. పైగా తన తల్లి తనకు సంస్కారం నేర్పించిందని సభలో గొప్పలు చెప్తాడు. చేసే పనులు మాత్రం ఇదిగో ఇలా ఉంటాయి.